తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాలతో నాటుసారా అక్రమ మద్యం నిర్మూలనే లక్ష్యంగా ఎస్ఈబీ అధికారులు పోలీసులు సంయుక్త దాడులు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం, అమలాపురం, రామచంద్రపురం సబ్ డివిజనల్లో నాటుసారా తయారీ స్థావరాలకు కేంద్రాలుగా ఉన్న ప్రదేశాలలో కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. ఈ దాడులలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, పెద్దాపురం సబ్ డివిజన్ల పరిధిలో గుర్తించబడిన నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి నాటుసారా తయారీకి ఉపయోగించే 6300 లీటర్ల బెల్లప ఊటను ధ్వంసం చేయడం జరిగింది. నాటుసారా కాచే ప్రదేశాలను గుర్తించి సారాయి కాస్తుండగా తయారీదారులను అదుపులోకి తీసుకుని 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని 6 కేసులు నమోదు చేసి 3 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నాటుసారా అక్రమ మద్యంపై నిరంతరం దాడులు కొనసాగుతుంటాయని, అక్రమార్కులపై చట్టపర చర్యలతో పాటు వారి భవిష్యత్తు కదలికలపై నిఘా ఉంచేందుకు షీట్ల మరియు అవసరమైతే పీడీ యాక్ట్లను అమలులోకి తీసుకొస్తామని ఎస్పీ వెల్లడించారు. వేసాడు ఈ రోజు నైట్ వేసాడు కదండి, వేడిగా ఉన్నాయి.